నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు పూర్తి స్థాయిలో మారాయని ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం రంగనాయుడుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ మస్తాన్వలి ఆధ్వర్యంలో జగనన్న విద్యాకానుక కిట్లను ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంఈఓ మస్తాన్వలి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా ఆనందంగా అభ్యసించాలని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తుందన్నారు. భవిష్యత్తు తరాలకు ఒక వనరుగా ఎదగాలనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థలో ప్రభుత్వం మార్పులు తెచ్చిందన్నారు. అమ్మఒడి ద్వారా ఆర్థికంగా భరోసా కల్పిస్తుందన్నారు. అనంతరం బదిలీపై వెళ్లిన షేక్ ముజీబ్ ను ఘనంగా శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గొల్లపల్లి జాన్సన్, బాలయపల్లి సర్పంచ్ కల్లూరి వెంకటరెడ్డి, బస్నేనిపల్లి ప్రధానోపాధ్యాయులు అంచయ్య, ప్రధానోపాధ్యాయులు ఎడమ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా కూడా కుటుంబానికి చేదోడు బాధోడుగా ఉంటుంది. పాఠశాల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అనేటువంటి కిట్ 7 వస్తువులు కొనుక్కునేటువంటి కిట్ని మీకు అందజేస్తూ ఉంది. గతంలో అయితే విద్యార్థులకు కొన్ని తెలుస్తున్నారు అని అంటే విద్యార్థులు తల్లిదండ్రులు భయమేసేది. పిల్లవాడికి పుస్తకాలు ఎక్కడ కొనాలి, నోట్స్ ఎట్లా కొనాలి, డ్రాయింగ్ ఎట్లా కొనాలి, బట్టలు ఎట్లా చేయాలి, నా బిడ్డ అందం కాదు స్కూల్కి వెళ్ళాలి కదా, కుట్టుకుంటాలి కదా, వెళ్ళుకుంటాను కదా అనేటువంటి ఒక కేవలం ఇది కాంట్రాక్ట్ సిస్టంలో చాలా తక్కువ రేటు కోట్ చేసినటువంటి కంపెనీలు తీసుకురావడం జరిగింది. బయట మార్కెట్లో ఈ కిట్ కొనాలని మీరు భవిష్యత్తు కోసం అందజేస్తాం. చిన్న చిన్న బొమ్మలతో కూడినటువంటి ఆంగ్ల నిఘంటువు కూడా పంపించారు చిన్నపిల్లలు. విక్టోరియా డిగ్రీ చిత్రాలతో కూడినటువంటి డిక్షనరీ సొంతంగా విద్యార్థులు దాన్ని చదువుకుని అర్థం చేసుకునే విధంగా వారికి మనం జరిగింది. ఉన్నత పాఠశాలకి అయితే ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఇచ్చారు. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అనే మాటని మేము డిగ్రీలో కానీ వెళ్ళలేము. డిగ్రీ దాకా మాకు చదవదు, ఎప్పటిలో రెండో లైబ్రరీలో ఉండేవి, అది తిప్పి నోట్స్ రాసుకుని వచ్చేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు 6వ తరగతిలో చేరినటువంటి విద్యార్థికి మొట్టమొదటిలోనే కానుకతో పాటు కూడా ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ కూడా అందులో ఇవ్వడం జరుగుతాం. ఆంగ్ల పదాలకి అర్థాలు, ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయం కూడా పూర్తిగా తల్లిదండ్రులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇంకనూ ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్కు వెళ్తుంటే ఒకరు వెళ్తున్నారని హెచ్ఎం గారు చెప్పారు. వారిని కూడా సర్పంచ్ గారి చదువుతోటి మన గవర్నమెంట్ స్కూల్కు తీసుకొని రావాల్సి కోరుతున్నాము. మీరు గత 4 సంవత్సరాల నుంచి కానీ మీరు గమనించినట్టే ఇదివల్ల ఈ పాఠశాలలో ఇంత అభివృద్ధి చెంది ఉండేవి కాదు. ఇప్పుడు నాడు నేడు అనే కార్యక్రమము విధంగా పూర్తి స్థాయిలో మరి పాఠశాలను నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ పాఠశాలలు పనిచేస్తున్నాయి, ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఎంఈఓ గారు చెప్పినట్టు మరి పేరెంట్స్కి ఏదన్నా డౌట్స్ ఉంటే ఏ టైంలోనైనా వచ్చి మన 1 గంట టైం వాళ్ళకి కేటాయించి ఏం చెప్తున్నారు, ఏం నేర్చుకున్నారు అనేది కూడా మీరు గమనిస్తే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ సమావేశానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంబీ మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో
జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఎస్సీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఎస్సీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.